మహిళలకు మాతృత్వం అనేది ఓ వరమనే చెప్పాలి. పెళ్లి చేసుకున్న ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది. అయితే కొందరు మాత్రం మాతృత్వాన్ని పొందలేకపోతారు. కొందరు చాలా సమయం తర్వాత ఆ ఆనందాన్ని పొందుతారు. ఇక వారు తల్లయ్యేందుకు ఛాన్స్ ఉండదని తెలిసిన మహిళలు కొందరు బయట పిల్లలను దత్తత తీసుకోవడమో లేదంటే సరోగసి ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనడమో చేస్తారు. అయితే ఎలా పిల్లల్ని కన్నప్పటికీ ఒక మహిళకు ఒకేసారి గర్భం వస్తుంది. అది పూర్తయి నెలలు నిండి డెలివరీ అయ్యాకే మరో శిశువును కనొచ్చు. కానీ ఇప్పుడు ఈ విషయం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ మహిళ ఓవైపు 6 వారాల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ మరోసారి ప్రెగ్నెంట్ అయింది. అవును, మీరు విన్నది నిజమే. ఆమె పేరు జెస్సికా అలెన్. ఈమె పిల్లలు లేని ఓ జంటకు సరగోసి అద్దె గర్భం పద్ధతిలో పిల్లల్ని కనిచ్చేందుకు ఒప్పుకుంది. అందులో భాగంగానే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. అలా జెస్సికా గర్భం దాల్చాక 6 వారాలకి మరోసారి ఆమె ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఆ విషయం తెలుసుకున్న జెస్సికా దంపతులు ఆశ్చర్యపోయారు. అయితే వైద్య పరిభాషలో చెప్పాలంటే దీన్ని సూపర్ ఫిటేషన్ అంటారు. ఇది కోటి మందిలో ఎవరో ఒకరికి ఇలా అవుతుందట. జెస్సికా అద్దె గర్భం దాల్చగానే భర్తతో కలిసింది. దీంతో ఆమె భర్త వీర్యంలో ఉండే శుక్రకణాలు ఆమెకు ఎక్స్ట్రాగా విడుదలైన అండానికి కలిశాయి. దీంతో మరో కొత్త పిండం ఏర్పడింది. ఫలితంగా జెస్సికాకు 2వ గర్భం వచ్చింది. ఈ క్రమంలో జెస్సికా దంపతులు మొదటి శిశువును అద్దె గర్భం దంపతులకు ఇచ్చేశారు. 2వ గర్భం వారి ఫలితమే కాబట్టి ఆ శిశువును వారు అట్టే ఉంచుకున్నారు. అయితే ఆ ఇద్దరు శిశువులు ట్విన్స్ అయినప్పటికీ జెస్సికా భర్త నలుపు రంగులో ఉండటంతో ఆ శిశువుకు నలుపు రంగు వచ్చింది. అంతే తేడా. ఏదేమైనా ఈ గర్భం భలే విచిత్రంగా ఉంది. ఇలా జరగటంతో అక్కడ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఉన్న మా హాస్పిటల్లో ఇలాంటి వింత జరగలేదు, మా సీనియారిటీల్లో కూడా ఇలాంటి కేసు రాలేదు అని చెప్తున్నారు డాక్టర్ మ్యాక్. మొత్తానికి ఆమెకు ఒకేసారి 2 పిల్లలు కలగడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చూసారుగా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.